నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో సరికైతేనేమో అప్డేట్ వీడియో అన్నమాట. ఏమంటే లావా జీవన్ మీద. సో ఈ ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ అండ్ కంపారిజన్ వీడియో ఆల్రెడీ ఇచ్చేసాను. మీరు డిస్క్రిప్షన్ లాగానే లేకపోతే ఐకాన్ లాగానే క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను, మీరు ఎల్లుడు పర్సనల్ చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ ఏంటంటే లావా జీవన్ ఫోన్ ఆల్రెడీ మనకి 15 డేస్ బ్యాక్ అయితే లాంచ్ అయిపోయింది, సారీ రిలీజ్ అయిపోయింది. కానీ లాంచ్ మాత్రం 26 జనవరి 9 రిపబ్లిక్ డే వచ్చిన. సో వాళ్ళు రిపబ్లిక్ డే డీల్ అనేసి సపరేట్గా తీసుకొచ్చారు. ఏంటంటే లావా జీవన్ సార్కి మీకు 5,500 రూపీస్ ఉండేది, వాళ్ళు 500 రూపీస్ తగ్గించి 5,000 రూపీస్కి ఇస్తారు అన్నమాట. సో ఎవరైతే లావా జీవన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ ఆపర్చునిటీ అనమాట. 500 రూపీస్ తక్కువగా వస్తుంది, 5,000 రూపీస్కి లావా జీవన్ వస్తుంది. సో ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు. మీరు అనొచ్చు అన్న ఇది ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది అనేసి కూడా. సో అది చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి, ఫేస్బుక్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాం, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు నా ఫేస్బుక్ పేజ్ కూడా. సో ఇప్పుడు ఇది ఓవర్ యూజ్ చేసుకోవచ్చు. సో లావా జీవన్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ ఫోన్ అనమాట. సో ఎంట్రీ లెవెల్ ఫోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఎవరైతే డబ్బా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వస్తారో లేకపోతే ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీస్లో మా ఫాదర్స్కి మదర్స్కి ఇది బెటర్ ఫోన్ అనిపిస్తుంది బడ్జెట్. ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే చాలామంది యాప్స్ వాడరు, గేమ్స్ యూజ్ చేయరు, జస్ట్ యూజ్ చేస్తే మామూలుగా ట్రాన్సాక్షన్స్ యాప్స్ ఉంటాయి, లైక్ పేటిఎం, గూగుల్ పే, వేరే వేరే యాప్స్ ఉంటాయి, ఓలా క్యాబ్స్ అవిటి గురించి ఒక యాప్ ఉంటుంది. అండ్ బేసిక్ ఎంటర్టైన్మెంట్ కనుక యూట్యూబ్ లేకపోతే హాట్స్టార్ ఏదో ఏదో ఒక యూజ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్, మ్యాక్సిమం అయితే యూట్యూబ్ అనుకోండి. సో ఇవిటికి మనము పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే మీకు 5 MP బోస్ ఫ్రంట్ అండ్ రియర్ వస్తుంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఫాదర్ మదర్స్ అయితే అండ్ తాదర్ వాళ్ళు పెద్ద వాళ్ళైతే ఇట్లా వాళ్ళు ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోరు. సో మ్యాక్స్ వాళ్ళకి 5 MP బడ్జెట్ ఎంట్రీ లెవెల్ ఫోన్ సరిపోతుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. సో నేను చాలామంది కూడా రికమెండ్ చేసిన వాళ్ళు కొంటా అనేసి కూడా అన్నారు. సో గైస్ మీరేమనుకుంటారు, ఒకవేళ మీరు కొంటారా లేకపోతే మీ ఫ్యామిలీకి కొంటారా అనేసి కింద కామెంట్ చేయండి గైస్. అంటే గైస్ ఈ అప్డేట్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వన్స్ అగైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.